ఇంకా రాలేదేంటి. గుడ్ మార్నింగ్ అంకుల్, టిఫిన్ చేశారా? ఇంకా లేదు కార్తీక్. ఏంటి అంకుల్ బయటే చూస్తున్నారు, ఎవరైనా టిఫిన్ తెస్తున్నారా? నాకు చెప్తే నేనే తెచ్చేవాడిని కదా. ఆహా కాదు కార్తీక్, మా పాప ఊరు నుంచి వస్తుంది, ఇంకా రాలేదేంటా అని. చిన్న పాపనా అంకుల్? ఏం క్లాస్ చదువుతుంది? ఎంబీఏ పూర్తయింది, 10 రోజుల క్రితం ఊరు వెళ్ళింది, ఈ పాటికే వచ్చేయాలి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. ఓ అవునా, వస్తుందండి అంకుల్, మార్నింగే కదా, భయం ఎందుకు? అది కాదు కార్తీక్, బస్ దిగే ముందు పడుకుంటూ పోవడం దానికి అలవాటు, అది నా టెన్షన్. అవునా, చాలా మంచి అలవాటు. కొన్ని ఫోన్ చేయొచ్చు కదా? స్విచ్ ఆఫ్ వస్తుంది కార్తీక్. ఓకే, పని మీ అమ్మాయి ఎలా ఉంటుందో చూపించండి, బస్ స్టాప్కి వెళ్ళి చెక్ చేసుకొస్తా. సరే. ఓకే అంకుల్, నేను బస్ స్టాప్లో చెక్ చేస్తాను, మీరేం టెన్షన్ అవ్వకండి. థ్యాంక్ యూ కార్తీక్. కార్తీక్, తనే మా అమ్మాయి. మా నాన్నని వీడు ఏదో మాయ చేసినట్టు ఉన్నాడు, ఈవినింగ్ వస్తాడుగా చూసుకుందాం. ఏంటి? ఏం సార్ ఎక్కువ చేస్తున్నారు? నేనేం చేశానే? వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఏం తెలియనట్టు నటించేస్తున్నా. మీ అమ్మాయిలు కనిపించేంత అమ్మాయికలేం కాదే, కానీ బయటికి మాత్రం ఏం తెలియని ముద్దపప్పులా నడిస్తారు కదా. అందరూ ముదర్లే బాబు, కానీ అమ్మా నాన్నల ముందు నీలాగా నాలాగా నటిస్తారు. అబ్బో సరే వదలవే బాబు, అసలే చాలా గ్యాప్ వచ్చింది, ఏమైనా జరిగిందో మీ బాబు నన్ను నా సామాన్లు బయటికి విసిరేస్తాడు. పోతే పో, మా నాన్న ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు, హ్యాపీగా పెళ్లి చేసుకుంటా. ఒకసారి రాక్షసి, నీకోసమే కదా మీ బాబుని సెట్ చేస్తుంది. కార్తీక్, కార్తీక్! అమ్మడి అమ్మ వచ్చేసాడు. మా నాన్న, నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కార్తీక్! అంకుల్ అంకుల్ రండి. ఏం చేస్తున్నావు కార్తీక్? ఏం లేదు అంకుల్, ఏం లేదు. చవట్లేటయ్యా? చవట్ల ఏం లేదు అంకుల్. ఏమీ లేకపోవడం ఏంటయ్యా చవట్లు కనిపిస్తుంటాను? యోగా చేస్తాను అంకుల్. ఈ టైంలో యోగా ఏంటయ్యా? అందులో ఆఫీస్ డ్రెస్ లోను కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు, అదేదో కొనుక్కోవాలి, అదేదో కొనుక్కోవాలి. అమ్మయ్యా, ఇంకెళ్ళవే బాబు, ప్లాన్ మొత్తం నువ్వే చెడగొట్టి ఎలా ఉన్నావు, వెళ్ళు. కార్తీక్, నాకు డౌట్. నువ్వు నీ డౌట్లు తగలయ్యా, మళ్ళీ మీ బాబు వచ్చినా వస్తాడు, మళ్ళీ 100 ఎంక్వైరీలు చేస్తాడు, చచ్చిపోతున్నాను మేనేజ్ చేయలేక. నువ్వు వెళ్ళవే బాబు. ఇదే దీని బాబుని దొరికించేసలా ఉంది, ఏం జరుగుతుందో ఏంటో. ఏం చేస్తున్నావు కార్తీక్? అయ్యి బాబాయ్, ఈయన వాయిస్ అంటే కోపంగా ఉంది. ఆఫీస్లో బ్యాలెన్స్ వర్క్ ఉంటే కంప్లీట్ చేస్తున్నా అంకుల్. నిన్ను చాలా నమ్మాను కార్తీక్, కానీ నువ్వు మా అమ్మాయి కలిసి నన్ను ఇంత మోసం చేస్తారు అనుకోలేదు. అయ్యి బాబాయ్, ఇంకంతా తెలుసుకుందా, నేనేం చేయలేదు అంకుల్, అంతా మీ కూతురు. మీ నాన్న అనుకున్నాను కదే. ఒకవేళ మా నాన్న అయితే నన్ను ఇరికించేద్దాం అనుకున్నావు కదా. నిన్ను ఎందుకు ఇరికిస్తానే, అయినా మీ నాన్నలో మాట్లాడే ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? మనం బయటకు వెళ్ళినప్పుడు కాలేజ్లో పర్మిషన్ ఎలా వచ్చింది అనుకున్నావు? గొప్ప టాలెంట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవును, ఎందుకు మా నాన్న ఎలా పడేసా? మీ నాన్నకి ఎలా ఉంటే నచ్చుతాను, అలానే పరిచయం అయ్యాను. అలా ఏం పనులు రా ఇవి? సారీ అన్న, బాగా ఆకలేస్తుందన్న, భోజనం చేసి 2 రోజులందన్న, ఇంకెలా ఎప్పుడు చేయనన్న, ప్లీజ్ అన్న. అరే ఇలా దొంగతనం చేసి కడుపు నింపుకోవాలనిపిస్తే పస్తు ఉండాల్సి వస్తుందిరా, కష్టపడి పని చేసుకున్నావు అనుకో, రోజు కడుపు నిండుతుంది. కానీ నాకు అర్థం వల్ల పని చేస్తానన్న ఎవరు నాకు జాబ్ అవ్వట్లేదన్న.
అవునా? సరే రేపు ఉదయం ఆఫీస్ అడ్రస్కి వచ్చి కలు. సరేనా? సరే అన్న. రైట్ అయితే. థాంక్ యూ అన్న. ఒక పల్పి ఆరెంజ్ ఇవ్వనా? ఇది పబ్లిక్ ప్లేస్ తమ్ముడు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. ఇది పాన్సాప్ అన్న. అలా అని నీ లంగ్స్ పోగొట్టుకుంటున్నావు, ఇలా పబ్లిక్లో కలిసి మా లంగ్స్ కూడా పోగొడతావా? మారు తమ్ముడు, కొంచెం మీ పేరెంట్స్ కోసమైనా ఆలోచించు. చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు. సారీ బాస్, ఇంకెప్పుడు కాల్చను. ఎగరడు బొక్క. ఈ అమ్మాయి ఎవరో మంచి కుర్రాళ్ళలో ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి కుర్రాళ్ళు ఉన్నారా? నీ పేరేంటి బాబు? కార్తిక్. ఓహో, ఈ ఏరియాలో నేను ఎప్పుడు చూడలేదే. మీ ఇల్లు ఎక్కడా? అంటే నాది ఏరియా కాదు అంకిల్. రెంట్ కోసం ఇల్లు ఏమైనా దొరుకుతుందేమో అని ఏరియాకి వచ్చా. అవునా? మన ఇల్లు ఖాళీగానే ఉంది, కానీ ఎంతైనా బ్యాచిలర్ కదా. హాయ్ అన్న. హాయ్. నువ్వు? అదే అన్న, 6 మంత్స్ బ్యాక్ రోడ్ మీద ఒక అతను తాగి పడిపోతే డ్రాప్ చేశారు కదన్నా. అవును. ఆయన ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారన్నా. ఆ రోజు మీరు చెప్పిన మాటలకి రియలైజ్ అయ్యి ఇప్పుడు మారిపోయారన్నా. ఇదంతా మీ వల్ల అన్న. మీరేటన్నా ఇక్కడ? అంటే రెంట్కి ఇల్లు ఏమైనా దొరుకుతుందేమో చూస్తున్నా బ్రో. ఓకే అన్న, బాయ్ అన్న. సరే కార్తీక్. అంకిల్, నీకు అభ్యంతరం లేకపోతే మా ఇల్లు ఖాళీ ఉంది. ఓకే అంకిల్. ఏ, అంతా ఓకేనా? ఆ సెట్రా, సాయంత్రం కుమ్మేసుకుందాం. ఎంత మోసంరా, నిజం చెప్పు, నీకు సిగరెట్ అలవాట్లేదు? ఏదో మీ ఇంట్లో చేరడానికి అబద్ధం ఆడాను, కానీ నోరు లాగేస్తుంది, చాలా కష్టంగా ఉంది. మానే, మంచిదేగా. అయినా పిల్ల కావాలంటే కొన్ని త్యాగాలు తప్పవు బాబు. అబ్బో, సరే నువ్వు వెళ్ళవే తల్లి, ఈ వీక్లో ఏదో తేల్చేస్తా. నేనున్న సిచ్యువేషన్కి, దీని రొమాన్స్కి సరిగ్గా సరిపోయింది. నైట్ 90 బాగా ఎక్కువైపోయింది, బాడీ బాగా టైట్ అయిపోయింది, జిమ్కి వెళ్ళిపోవాలి. అబ్బో, ఈయన ఎక్కడ ఉన్నాడా, పాప ఎక్కడుందో. నూరు లాగేస్తుంది, దమ్మేయాలి. ఏదో ఒకటి మేనేజ్ చేయవే ప్లీజ్. ఓకే ఓకే. ఏంటి, సిగరెట్లు నా దగ్గర ఉన్నాయా? ఇంక పారు. ఏదో కాల్తన స్మెల్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా? కార్తీక్. అంకిల్, రండి అంకిల్. రేపు నువ్వు పూజలు కూడా చేస్తావా? అప్పుడప్పుడు వ్రతాలు కూడా చేస్తా అంకిల్. మంచిది మంచిది. థ్యాంక్ యూ అంకిల్. గాడ్ బ్లెస్. ఏం చేస్తున్నావు సార్? వంట చేస్తున్నానే, కనిపించట్లేదా? ఓ అవునా, అయితే నాకు చికెన్ బిర్యానీ కావాలి. దమ్మా ఫ్రయ్యా. నువ్వు ఏది బాగా చేస్తే అదే. కొత్త మలపొట్ బిర్యానీ అంట, ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను బా మీకు. ఓ, ఆర్డర్ పెట్టుకోవడం మాకు తెలియదు మరి. ప్లీజ్ రా, నీ చేత్తో వంట చేస్తే తినాలనుంది, ప్లీజ్. బిర్యానీ మన వల్ల కాదు కానీ మ్యాగీతో మేనేజ్ చేద్దాం, ఓకేనా? Thank you.
కార్తీక్, కార్తీక్! అమ్మని బాబు ఎక్కడ ఉన్నావయ్యా? ఇక్కడే అంకుల్. ఈ కరెంట్ బిల్ కట్టానన్న. నేను కట్టేస్తాను అంకుల్. రెండు ప్లేట్లు ఉన్నాయంటి? అంటే అంకుల్, నాకు నా పేరెంట్స్తో తిన్న అలవాటు, నేను ఇప్పుడు వాళ్ళతో లేను కదా, ఇలా తింటే వాళ్ళతో తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది అంకుల్. నిజంగా నువ్వు ఈ కాలంలో పుట్టాల్సినాడు కాదయ్యా. మనల్ని కన్నోళ్ళు నమ్మినోళ్ళు, వీళ్ళకన్నా గొప్పలు మన జీవితంలో ఎవరుంటారు అంకుల్? ఇప్పుడు చూడండి, మీకు నాకు ఎలాంటి రిలేషన్ లేకపోయినా మీరు నన్ను ఎంతగా నమ్ముతున్నారు. నా దృష్టిలో మీరు చాలా గొప్పవాళ్ళు అంకుల్. నీలాంటి తోడు మా చెల్లి కడుపును పుడితే ఎంత బాగున్నో. అలా అంటారేంటి అంకుల్? మా మమ్మీని మీ చెల్లి అనుకోండి. సరే. అమ్మయ్యా, కంగ్రాచులేషన్స్ రా, మా నాన్నని కంప్లీట్గా పడేశావు. నువ్వు ఉండవే బాబు, అసలు మన లవ్ మ్యాటర్ తెలిస్తే ఏమవుతుందా అని భయం వేస్తుంది. నాన్న, మీరు నేనంతా విన్నాను. దాయాలని చూడకండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ అంకుల్, మీకు అబద్ధం చెప్పే మీ ఇంట్లోకి వచ్చాను. కానీ శ్రావ్య నేను చాలా కాలంగా లవ్ చేసుకుంటున్నాం. నేను నిన్ను చాలా నమ్మాను కార్తీక్. తప్పే అంకుల్, మీకు చాలా అబద్ధాలు చెప్పాను. కానీ ఇదంతా మా కోసం మీకు చెప్పాలని మాత్రమే, అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు. చూడు కార్తీక్, నువ్వంటే నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. అలా అని నా కూతురిచ్చి పెళ్లి చేసేటంత ఒపీనియన్ అయితే లేదు. కార్తీక్ చాలా మంచివాడు నాన్న, అందరిలాంటి అబ్బాయి. చూడమ్మా, ఈ రోజుల్లో సంబంధాలకు విలువ లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తీసేసినంత ఈజీగా చిన్న చిన్న గొడవలు కూడా విడిపోతున్నారు. మన పక్కింటి సుబ్బారావు గారి కూతురు విషయంలో ఏం జరిగిందో నీకు తెలుసు కదా. చూడండి అంకుల్, ఇంకా నన్ను ఒప్పించడానికి ట్రై చేయక కార్తీక్, బయలుదేరొచ్చు. నాన్న ప్లీజ్. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంక నువ్వు మాట్లాడుకు పదా. కార్తీక్, చాలా ఆలోచించేస్తున్నావు? అదేరా, నా కూతురు గురించి. ఈ పిల్లలు ఎందుకురా మనం చెప్పింది అర్థం చేసుకోరు? వాళ్ళ జీవితాలు బాగోవాలనే కదా మనం ఆలోచిస్తాం. మన శ్రావ కోసం అన్నదే నిజమేనా? అవునరా, ఎంత నమ్మేనరా శ్రావ్యని. ఎవన్నో లవ్ చేసి వాడితో కలిసి నాటకం ఆడి నన్ను మోసం చేసిందిరా. పైగా ఇదంతా నన్ను ఒప్పించడానికని చెప్పి తన తప్పును సమర్థించుకోవడం ఒకటి. ఛే, నేను విన్నానురా, కానీ నా కూతురు ఎవరినో లవ్ చేసి పెళ్లి చేసుకుంది. వాళ్ళు విడిపోయే వరకు తెలీదు వాడి మొహం ఎలా ఉంటుందో. కానీ నీ విషయంలో అలా కాదురా, నిన్ను ఒప్పించడానికే నీ కూతురు ఆ అబ్బాయి నీ దగ్గరికి వచ్చారు కదా. అసలు ఆ అబ్బాయి నిన్ను ఒప్పించడానికే అన్ని తిప్పలు పడాల్సిన పనే ఉంది చెప్పు. కావాలంటే నీకు చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదరా. అంటే ఆ అబ్బాయి మంచోడనేగా, ఒక్కసారి ఆలోచించరా. ఏం చేస్తున్నావు శ్రావ్య? ఏం చేయట్లేదు నాన్న, చెప్పండి. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు శ్రావ్య, నిన్ను చాలా నమ్మాను. నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదు. మళ్ళీ ఏం చేశాను? నేనే చేశానన్నా. నువ్వేంటి ఇక్కడ?
నాన్న మీరు సారీరా తల్లి, నీ మనసు నేను అర్థం చేసుకోలేకపోయాను. కార్తీక్ నాకు చాలా బాగా నచ్చాడు. మీ పెళ్ళికి నేను ఓకే. థ్యాంక్ యూ నాన్న. అంకల్ గ్రేట్ అంకల్. బిస్కెట్ సైడ్ ఇప్పుడు కూడా అవసరమా?